ఆ విజయమ్మ గారు కూడా నేను ఒక వీడియో చూశానండి, ఆవిడ ఏమంటుందంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అలా వచ్చింది, ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ. ఆ వీడియో చూశారా మరి? లేదో మరి, దేవుడా ప్రతిపక్షం లేకుండా చూడని చూశాడు, దేవుడు చూశాడు కానీ ఇక్కడ వెంకటేశ్వరం చూసి చేసేవాడు అబ్బా అలాగా నువ్వు కోరిని ఇస్తానని కోరిక, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను. అదే అండి, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి ఎప్పుడైనా దేవుడు కూడా మంచి నిర్ణయం చేసి మనం ఎన్నో కోరుతాం, కోరినేని ఇస్తాడా? నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తీరుస్తాడు. అంతేకాని రేపు పొద్దున్నే నాకు 2,000 కోట్లు కావాలి, నా చెప్తే నాకు లాటరీ వచ్చేసిన డబ్బులు కావాలి, ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి, లేకపోతే ఎదటాళ్ళందరూ కూడా దరిద్రాలు అయిపోయి వాళ్ళు వాడైపోరు, నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి అంతే తప్ప. అభివృద్ధి అనేది అసలు జీరో చేసాడండి. ఏవి ఒక ఇండస్ట్రీ దాలా వచ్చిన ఇండస్ట్రీలన్నీ పొగబెట్టి బయటికి పంపించాడు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కొనుక్కొని చేశారు. ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడ కూడా తీసుకోలేదు. తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్, అక్కడికి మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి, ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు లోప జనరేటర్ ఆపేశాడు, కరెంట్ ఇవ్వలే, పవర్ కట్టేశాడు అంతే. మొత్తం పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ? లక్కీగా వాళ్ళు ఏం జనరేటర్ బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు ఆగించాడు. కరెంట్ మీద చేసే దానికి జనరేటర్ మీద చేసే దానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది. అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పటిదాకా ఎంపీగోగా ఉండి కూడా ఆయన ఓపిక పట్టాడు, ఆయన ఓపిక పట్టాడు చెప్పి ఎలా ఇష్టమైన తర్వాత నేను ఎలక్షన్ కూడా పోటీ చేయను, దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటుంది, నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడులో ఒకటి కడుతున్నారు, తెలంగాణలో ఒకటి కడుతున్నారు, మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు, ఇంకా ఎక్కడ చూడండి మన ఏపీ అక్కడ ఉండాలి, ఏపీలో ఉండాల్సి డిఫరెంట్ ప్లేస్లు పెట్టినా ఎంతో బాగుండేదండి. ఇప్పుడు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయామని అని నాకు మాకు తెలియట్లేదండి, మాకు అర్థం అవ్వట్లేదండి, ఏదో జరిగిందని చెప్తున్నారు సార్, ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు అలా చెప్పట్లేదు సార్. అండి చెప్పరు, ఆశ్చర్యంగా ఉంది నాకు అది. తిడతాడేమో కొడతాడేమో అని భయ్యం అంటారా? కొట్టి ఆశ్చర్యపడక్కర్లా, అవునండి చాలా మందిని కొట్టాడు ఇది. అదే అలా అంటుంటారు, నేను ఎప్పుడు విన్నాను అంతేనండి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి కదా సార్, అలా కాదండి మీ వ్యతిరేకత ఉంది మా మీద కదా, మీ మీద వ్యతిరేకత ఉంది, లేకపోతే ఇంత రాదు కదా అని చెప్పాలి కదా. మొత్తం అందరు మంత్రులు ఓడిపోయారండి ఒక్క పెద్దిరెడ్డి తప్ప, చాలా దారుణంగా. వాళ్ళ వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చేది అందరూ వ్యతిరేకించారు ఆయన్ని, ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే. నాకు ఓటేస్తే నిజంగా రేపు పొద్దున ఎక్కడ వేసి నేను గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టుండేవారు, దానికి కూడా భయపడి చేయలేదు. ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటారు? అమరావతి మన అది ఒక డెఫినెట్ గా బాగుంటుందండి, బాగుంటుంది అంట, కొనుక్కోవచ్చు, డెఫినెట్ గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మేము లాస్ట్ చేసాం అక్కడ చేయాలని, అక్కడ లాభాలు వస్తాయని కాదండి, అవునండి ఇక్కడే మనం చేసుకున్నా, ఇక్కడ చేసుకుంటే మాకు హ్యాపీగా ఉంది, ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే మన రాష్ట్రం విభజన జరిగింది, మనం అక్కడి నుంచి వచ్చిన అయ్యుండి మన ప్రాంతంలో ఎందుకు కట్టుకోకూడదు మనం అని చెప్పి విజయవాడలో ఒకటి చేద్దాం, వైజాగ్ ఒకటి చేద్దాం అనుకుంటే వైజాగ్ దొరకలేదు, ఇక్కడ కూడా దొరకల. ఎవరో మీలాంటి ఆయన ఒక ఆయన ఒక ల్యాండ్ ఉంటే ఏమండి మీ ల్యాండ్ కనుక ఇస్తే జాయింట్ డెవలప్మెంట్ చేద్దామండి అంటే ఓకే అన్నాడు. ఓకే ఆయనతో టెర్మ్స్ మాట్లాడుకుని కట్టాము. అంతా కట్టేటప్పటికి ఆ గవర్నమెంట్ వచ్చేయటం రావటం, గవర్నమెంట్ వచ్చినా తప్పులేదు దాటికి బాగానే ఉండేది. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ లేదు, అమరావతిలో రాజధాని కాదు, మూడు రాజధానులు ఇక్కడ చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడికి పరిస్థితి అమరావతి చేస్తే, అందుకని అమరావతి వద్దు వైజాగ్లో చేస్తాను. వైజాగ్ ఏమో పక్కన హుమోలు ఉంది, తెలంగాణ రాయలసీమలు రావాలంటే ఎంత దూరం అండి, కడప కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం, అనంతపురాలు రావాలంటే ఎంత దూరం. ఇప్పుడు అమరావతి అనేటప్పటికి ఏంటంటే సెంటర్ ప్లేస్, ఏ పక్కడి రావాలన్నా కూడా ఒక 5 అవర్స్లో వచ్చేయచ్చు. మనకి ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అది అన్నీ ఉన్నాయి. ఇంకా మన అమరావతి ఇంకా అంటే ఎంత కాలంలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటారు అమరావతి? అంటే అమరావతిని ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదండి, కాకపోతే ఎందుకంటే చాలా వర్కౌట్ చేశాడు ఆయన, చాలా జపనీస్ని సింగపూర్ వాళ్ళని అలాగే మలేషియా సింగపూర్ మలేషియా
వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆర్కిటెక్ట్లను తీసుకొచ్చి వాళ్ళందరితో ప్లాన్స్ గీయించి బ్రహ్మాండంగా చేశాడు. అవన్నీ రెడీగా ఉన్నాయి, వర్క్ మొదలు పెట్టమే. ఎవరికి మొదలు పెట్టాలి, ఇక్కడ డబ్బులు లేవు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి చెప్పి ఏమండి, ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు, అది ఆగిపోయింది, ఇప్పుడు మేము చేస్తాం, మేము సగంలో ఉన్నాయి కూడా అలాగే అప్పు కూర్చున్నారు అని చెప్పి ఆయన ఒప్పించుకొని స్టెప్ కదా అమౌంట్స్ తెచ్చుకోగలిగితే బాగానే. ఇప్పుడు ఈయన కక్షిపూర్తి చర్యలు అంటే ఈయన జైల్లో పెట్టారండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసుకుంటారు, దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నో చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఇన్నేళ్ళు పరిపాలన చేశారు కదా, ఏ రోజున ఇప్పటి వరకు ఒకసారి కూడా బ్లాక్ మార్క్ అనేది లేదు. ఇదిగో పలానా తప్పు చేశారు, అక్కడ దాని డబ్బు దోచుకున్నారు, ఇది అనేది ఎక్కడా లేదు. అలాంటి ఆయన్ని ఏయో కేసులు పెట్టేసేసి స్కిల్ డెవలప్మెంట్లో ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ ఉండే బడ్జెట్ ఎంత, అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది తప్ప ఈయనకే వస్తే. స్కిల్ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి కూడా ఏ పని చేశాడైనా దాంట్లో స్కిల్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి, నెంబర్ వన్. వాటి దానికోసం ఎక్విప్మెంట్స్ ఉంటాయి బోల్డ్ అడ్మిషన్, అవన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మేమందరం కూడా ఇచ్చాం ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ తాపి వాళ్ళు గారు వడ్రంగాళ్ళు ఉన్నారు అనుకోండి, దూరం కొయ్యాలంటే రంపం పెట్టి చాలా సేపు చేసేవారు, అది చేసిన తర్వాత చిత్రిక పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ మిషన్లు వచ్చేసి పటపటపట అయిపోతాయి, నిమిషాల మీద అయిపోతాయి. మీరు బాగా ఇది పెట్టుకొని చిత్రిక పట్టాల్సిన అవసరం తిప్పాలంటే చాలా ఎక్కువ ఊరే ఇది పెట్టేసి ఇది పెడితే మోటార్ టక్ పంట దిగిపోతుంది, థర్టీ సెకండ్స్ లో అయిపోతాయి. ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ లోకి వస్తాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీరు ఎంత నేర్పి వాళ్ళకి, ఇదని ఒక మంచి ఇది. స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ పని చేయలేరండి సరిగ్గా. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే బాగా చేయిస్తూ తొందరగా చేయిస్తూ ధర కూడా కంటిన్యూ తగ్గేటట్టుగా కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం ఉంటుంది ఇవన్నీ కూడా. అందుకోసం అంత బాగా చేసి దాంట్లో చేరిన వాళ్ళందరూ చక్కగా ఇవాళ రోజు బ్రహ్మాండంగా ఉండి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము స్కిల్ డెవలప్మెంట్ లో మేము ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళ మంచి విధిలో ఉన్నాం, ఎక్కడ ఒక రూపాయి ఇదయిందో చెప్పండి. 300 కోట్లు 400 కోట్లు అన్నాడు, అసలు ఇచ్చిందే దానికి 90 కోట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్ కి ఇచ్చింది. ఈయన 300 కోట్లు ఎక్కడ తింటాడు, వెళ్ళి చూసుకోమన్నారు. సరే ఆయన్ని తీసుకెళ్లి తీసుకు జైల్లో పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే కాదు జైల్లో, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామోజీరావు కూడా ఉన్నాడు అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. రామోజీరావు గారిని ఒక్క రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ దొరకడు, ఎందుకంటే ఏమి తప్పు చేయడు ఆయన. ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తల మీద మార్గదర్శి ఎంత గొప్పదండి. వాళ్ళ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటి కొట్టుకుంటే ది బెస్ట్ ఈజ్ మార్గదర్శి అండి. అందులో కంప్లైంట్స్ లేవు, ఎవరికి మోసం చేయలేదు, అందులో పెట్టిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. అంత బాగా నడిచేదాన్ని దాన్ని కూడా మూతపడిపోయి వాళ్ళని తీసుకొచ్చి రామజీరావు గారిని జైల్లో పెట్టాలి వాడు వల్లగాల. రామజీరావు గారు కూడా ఈ కూటమి గెలిచిందని తెలిసిందే చనిపోయారు. అది చూడాలని ఆయన చాలా నాకు బట్లో బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతాడో తెలియట్లేదు, బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ ఇట్లాగుంటే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్, అది నేను చూడాలి చూసి చచ్చిపోవాలనుకున్నాడు. కరెక్ట్గా చూసి చచ్చిపోయాడు.